బైపాస్ రోడ్డు నుంచి చంద్రశేఖర్ కాలనీ వెళ్ళేటప్పుడు ఒక మురికి గుంటగా ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపల్ స్థలాన్ని పార్కుగా మార్చి కేవలం 13 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతో చాలా బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఇక్కడ కట్టడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం కోసం నేను మేయర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్ అందరం ఇక్కడ రావడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలో అన్ని కాలనీలలో ఏర్పాటు చేసినటువంటి విధంగా కాలనీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎప్పుడు ఇక్కడ చాలా ఘోరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు ఒక మంచి పార్క్ అయింది. సాయంత్రం కూడా లైటింగ్ వ్యవస్థ ఉంది, కూర్చోవడానికి బెంచ్లు కూడా ఉన్నాయి. మరి మంచి ఆహ్లాదకరమైనటువంటి పార్క్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉపయోగించవలసిందిగా నేను వారికి తెలియజేస్తాను. మరి అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ఇంతకుముందు వచ్చినటువంటి పార్కులే కాకుండా ఇంకా చాలా మటుకు పార్కులు టెండర్ దశలో ఉన్నాయి. అది కూడా త్వరలో పూర్తి చేసి నగరవాసులకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.